నోటి తొత్తర లేకపోతే నోటి దూల హిందూ దేవుళ్ళని ఎంత తిట్టినా ఎవడు ఏమనడు అందుకోసం అలాగే హిందువులకు సంబంధించి ఎవడు ఏమీ చేయడు ఇదొక ధైర్యం మొన్న రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అంటూ సంబోధించి ఆ పైన క్షమాపణలు రాసినటువంటి అధీన్ రంజన్ చౌదరి పార్లమెంటరీ నాయకుడు వాళ్ళకి సంబంధించి లోక్‌సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన మరొక దరిద్రపు స్టేట్మెంట్ తాజాగా కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాముణ్ణి కాదు రావణుణ్ణి పూజించండి అంటూ అధికార భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచించారు ఆయన శనివారం మీడియాతో మాట్లాడి రాముడి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు రావణాసుడి పాలనలో అష్ట కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు ఇప్పుడు మన దేశంలో జనం అలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని తెలిపారు అందుకే బీజేపీ నాయకులు రాముడి స్థానంలో రావణుడిని ఆరాధిస్తే మంచిదన్నారు రామ అనే ఒకే ఒక్క ఆయుధంతో ప్రజల దృష్టిని బీజేపీ మళ్లిస్తుందని అధీర్ రంజన్ ఆక్షేపించారు ఇక్కడ రావణుణ్ణి పూజించాల్సింది ఎవరు అధీర్ రంజన్ చౌదరినే పూజించాలి ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో అలాంటి రావణ కాష్టను రగిలిస్తున్నటువంటి మమతా బెనర్జీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తనని తాను ఆత్మహత్య చేసుకుంది రాజకీయ స్టేట్మెంట్లు వేరు మాట్లాడేటప్పుడు కంట్రోల్లో ఉండకపోవడం అనేటువంటిది వేరు।